రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమపత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రి ప్రభువా నీ సువార్తను ప్రకటిస్తుంటుండగా నీ సువార్త యొక్క వెలుగు ద్వారా అనేకుల మనోనేత్రాలు వెలిగించబడి చీకటి ఖండించబడి నీ మహిమ ప్రత్యక్షపరచబడబోతున్నందుకు స్తోత్రాలు. ఆటంకములు కలిగించు ఆత్మ, భ్రమపరచు ఆత్మ, పరిశుద్ధాత్మను వ్యతిరేకించే ప్రతి విధమైన ఆలోచన నజరేయుడైన యేసు నామంలో బంధిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రోమపత్రిక మొదటి అధ్యాయంలో 18వ వచనంలో దేవుని కోపము అనే మాట మనం చదువుకుంటున్నాం. అసలు ఈ బైబిల్లో దేవుని కోపము అనగానే అది ఒకే కాలానికి సంబంధించిన కోపంగా మనము తీసుకోకూడదు. కారణం ఏంటంటే దేవుని యొక్క కోపం అనేది రోమాపత్రికలో మరొక చోట వ్రాయబడింది. 4వ అధ్యాయం 15వ వచనం, అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఉగ్రత అని రాయబడింది. సాధారణంగా ఉగ్రత అని అనగానే మనమందరం రాబోయే ఉగ్రత అని అనుకుంటాం, కానీ ఇది రాబోయే ఉగ్రత కాదు. తెస్సలోనికా మొదటి పత్రిక 1వ అధ్యాయం 10లో ఉగ్రత రాబోతుంది అని చెప్పాడు. అది భవిష్యత్ ఉగ్రత. ఆ ఉగ్రత అనేది దేంతో మనం మాట్లాడుతున్నామంటే ఉగ్రత దినము అని మనం వింటున్నాం. ఉగ్రత దినము ఎప్పుడైతే క్రీస్తు పరలోకము నుండి తన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి కొరకు ప్రత్యక్షం కాబోతున్నాడు, హెబ్రీపత్రిక 9:28 ప్రకారం, ఆయన నమ్మిన వారందరూ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ, దేవుని కుమారులని పిలువబడుతున్న వారందరూ మహిమలో ప్రత్యక్షం కాబోతున్నారు. తీతుపత్రిక 3వ అధ్యాయంలో, అలాగే కొలసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ మాట చదువుతున్నాం. ఎప్పుడైతే దేవుని కుమారులు మహిమలో ప్రత్యక్షమవబోతున్నారో దానిని విమోచన దినం అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో విమోచన దినం అనే మాట చదువుతున్నాం. ఈ విమోచన దినాన్ని దేహం యొక్క విమోచన అని అన్నాడు. కాబట్టి దేహం యొక్క విమోచన ఏదైతే జరగబోతుందో అది ఉగ్రత దినాన్ని రాబోవటానికి ముందు జరిగే కార్యం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో మనం ఈ మాట చూస్తున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అనే మాట చూస్తున్నాం. సృష్టి మిగుల ఆశతో తేరిచూచూ కనిపెట్టుచున్నది అన్నాడండి. కాబట్టి దేవుని కుమారులు ప్రత్యక్షమయ్యే ఒక దినం ఉంది, దానినే విమోచన దినము అని అన్నాడు, దానినే మహిమ ప్రత్యక్షత అని అన్నాడు. అది ఇంకా సంభవించలేదు, అది సంభవించిన తర్వాత ఉగ్రత వస్తుంది. కాబట్టి తెస్సలోనికా 1:10లో ఉన్న ఉగ్రత వేరు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్న దేవుని ఉగ్రత అనే కోపము వేరు. ఇది ప్రస్తుత దేవుని కోపము, అది భవిష్యత్ దేవుని ఉగ్రత. కాబట్టి అసలు ప్రస్తుత దేవుని కోపము ఎందుకు ఉంది, ఈ కోపాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం, అది రాబోయే ఉగ్రత ఎలా ఉండబోతుంది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారులని పిలువబడుతున్న నూతన సృష్టి వారు మహిమలో ప్రత్యక్షమైన తర్వాత, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో భ్రష్టత్వం సంభవించి క్రీస్తు విరోధి బయలుపరచబడి ఉగ్రత దినం వచ్చినట్లుగా 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. ఆ ఉగ్రత దినము మహాగాఢాంధకారపు దినమని, అది శ్రమల కాలమని, అది మహాశ్రమల కాలమని, అంతకుముందు ఇలాంటి శ్రమలు రాలేదని మత్తయి సువార్త 24లో చెప్పాడు. కాబట్టి ప్రస్తుత కోపము రాబోయే కోపం ఒకటి కాదు, కానీ ప్రస్తుత కోపాన్ని మానవుడికి అర్థమయ్యేటట్లుగానే మనం చూడొచ్చండి. అసలు ప్రస్తుత కోపం ఎందుకు వస్తుంది, రాబోయే ఉగ్రత ఎందుకు వస్తుంది అనేది మనం గమనిద్దాం. ఒకసారి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికా పత్రిక అంటేనే అది రాబోయే ఉగ్రత. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 9:10 వచనాలు మనం చూస్తున్నాం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహింపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావము మందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. అయితే తర్వాత మాట ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, ఆలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.
ఎనిమిదవ వచనం, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. కాబట్టి ఆ ఉగ్రత దినం అనేది ఎందుకు వస్తుంది అంటే, సువార్తను నమ్మలేని వారు ఆ మహిమలోనికి ప్రత్యక్షం కాకుండా పారదోలబడ్డారు కనుక వారి మీదకి ఈ ఉగ్రత రాబోతుంది. కానీ ప్రస్తుతం అది రాదు. ప్రస్తుతం అది ఎందుకు రాదు? అది రావాలనంటే క్రీస్తు విరోధి బయలుపరచబడాలి. క్రీస్తు విరోధి బయలుపరచబడాలంటే అడ్డగించే పరిశుద్ధాత్మ, అడ్డగించే సంఘము, దేవుని కుమారులు వారు ఇక్కడి నుంచి కొనుపోబడాలి. ఈ మాట రెండవ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము. రెండవ అధ్యాయం వచనం 7లో చూస్తున్నాము, అడ్డగించబడుతున్న ధర్మ విరోధి. కానీ 3వ వచనంలో ఆ అడ్డగించేది తీసివేయబడితే భ్రష్టత్వం సంభవిస్తుంది, క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు, అప్పుడు ఉగ్రత దినం, ప్రభు దినం రాబోతుంది. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటున్న వారిలారా, అసలు ఎందుకు ఉగ్రత దినం రాబోతుంది అంటే దానికి కారణము క్రీస్తు విరోధి. అయితే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వచ్చే ఉగ్రత ఎందుకు వస్తుంది, ఎవరి మీదకి వస్తుంది అంటే సువార్తను నమ్మని వారి మీదకి వస్తుంది. అది తెసలోనికా పత్రికలో చెప్పాడు. ఎందుకంటే తెసలోనికాలో ఉన్న పౌలు ఇక్కడ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. కానీ ప్రవక్తల గ్రంథంలో దీన్ని మరొక విధంగా చెప్పాడు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తున్నాము, 14, తీర్పు తీర్చులోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. అయితే ఇంకో వచనాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం, 2వ వచనం, అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయకు తోడుకొని పోయి అక్కడ ఇశ్రాయేలీలను చెదరగొట్టిన అన్యజనులతో ఆయన వ్యాజ్యమాడబోతున్నాడు. కాబట్టి రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. పౌలు పత్రికల్లో ఇశ్రాయేలీల ప్రస్తావన లేదు, ఎందుకంటే పౌలు రాస్తున్న సంఘానికి రాస్తున్నాడు. కానీ ప్రవక్తల గ్రంథాల్లో ఇశ్రాయేలు ప్రస్తావన ఉంది. కాబట్టి రాబోయే ఉగ్ర దినంలో రెండు విషయాలు జరగబోతున్నాయి. ఒకటి, సువార్తను నమ్మని వారు ఉండబోతున్నారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలను బాధ పెట్టిన, ఇశ్రాయేలును చెదరగొట్టిన అన్యజనుల ప్రభుత్వాలు, బబులోను రాజ్యం మొదలుకొని ఏవైతే అన్య రాజ్యాలు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ అధ్యాయంలో చెప్పబడినాయో, వాటికి తీర్పు తెచ్చబోతున్నాడు. కాబట్టి ప్రస్తుత కోపాన్ని రాబోయే కోపం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రస్తుత కోపం వేరు, రాబోయే ఉగ్రత వేరు. ప్రస్తుత కోపం ఎవరి మీద ఉంది, రాబోయే ఉగ్రత ఎవరి మీద ఉంది, రాబోయే ఉగ్రత ఎవరి మీద ఉందో మనకు అర్థమైంది. ప్రస్తుత కోపం ఎవరి మీద ఉందో ఇప్పుడు రోమా పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రస్తుత కోపం ఇది. ఈ కోపం ఎవరి మీద ఉన్నదంటే మనుషుల మీద ఉన్నది. ఎవరి మనుషులు అంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నవారు, తమ భక్తిహీనతను ప్రదర్శిస్తున్నవారు. కాబట్టి ప్రస్తుత కోపం వేరు, రాబోయే ఉగ్రత వేరు. సరే, రాబోయే ఉగ్రత గురించి రాత్రి చెప్పాలని కాదు, కానీ అసలు ప్రస్తుతం పరలోకం నుండి దేవుని కోపం ఎలా ఉంది, ఆ కోపం మానవుడు ఎలా అనుభవిస్తున్నాడు, ఈ కోపము అనుభవిస్తున్న మానవుడు ఆ సూచనను బట్టి ఏం పొందబోతున్నాడో మనం గమనిద్దాం. ఒకసారి మళ్ళీ ఇంకొక మాట ఇక్కడ క్లియర్ చేసి నేను ముందుకెళ్తున్నాను. ఏదైతే ప్రస్తుతము ప్రపంచమంతటా ఫేస్ చేస్తున్నారో, ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి అనేది ఒక ప్రశ్నగా ఉంటే, కొంతమంది ఇది రాబోయే ఉగ్రత అని దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. రాబోయే ఉగ్రత ఇప్పుడు, ప్రభు దినం ఇప్పుడు రాదు. ప్రభు దినం రావాలంటే రక్షణ దినం అనేది ముగించబడాలి. సంఘం ఉండగా, సువార్త ప్రకటించబడుతుంటుండగా ఇది రక్షణ దినమే, ఇది అనుకూల సమయమే, కానీ ఇది ఉగ్ర దినం కాదు. కాబట్టి ఇప్పుడు ఏవైతే సంభవాలు జరుగుతున్నాయో అవి డైరెక్ట్గా దేవుని యొద్ద నుండి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనే దానికి రెఫరెన్స్ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 19, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. అంటే దేవుని కుమారులు ప్రత్యక్షమయ్యేంతవరకు ఉగ్రత రాదు. కాబట్టి దేవుని కుమారులు ప్రత్యక్షమయ్యేంతవరకు ఈ సృష్టి, మొదటి సృష్టి, ఈ సృష్టి కనిపెడుతుంది అన్నాడు. ఎందుకు కనిపెడుతుంది? 20:21, ఎందుకంటే సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలోంచి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతుందని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇప్పటి వరకు ఏకగ్రవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. వినండి, ప్రస్తుతము ఏదైతే పరిస్థితులు, అవి సునామీల, అవి భూకంపాల, లేదా ప్రకృతిలో ఉన్న వైపరీత్యాల, ఏవైతే మనం చూస్తున్నామో ఇవి డైరెక్ట్గా దేవుని యొద్ద నుండి వస్తున్నవి కాదు. డైరెక్ట్గా దేవుని నుండి వచ్చే కాలం ఉంది,
అది దేవుని కుమారుల ప్రత్యక్షత సంభవించిన తర్వాత, విమోచన దినం సంభవించిన తర్వాత, రక్షణ దినం సంపూర్ణమైన తర్వాత, అన్ని జనులు ప్రవేశం సంపూర్ణమైన తర్వాత, సంఘము మధ్యలోండి తీసివేయబడిన తర్వాత, క్రీస్తు విరోధి బయలుపరచబడి అప్పుడు అది ఉగ్ర దినము వస్తుంది. కానీ ప్రస్తుతము ఏవైతే మనం చూస్తున్నామో ఇవి దేవుడే మానవునికి మేలుకొలుపుగా ఇస్తున్నాడని చెప్పడం రాంగ్. ఎందుకంటే ప్రస్తుతం అనేది అక్కడే చెప్పబడింది, ఆ దినం వరకు సృష్టి మిగుల ఆశతో కనిపెడుతుంది. ఎందుకంటే అది వ్యర్థపరచబడింది. సో సృష్టి అనేది వ్యర్థపరచబడింది. ఎవరి వశములోనికి వెళ్ళిపోయింది? ఈ లోకం ఎవరి వశంలో ఉంది? ఈ సృష్టి ఎలా ఉంది అని అంటే, ఇక్కడ రెండు మాటలు గమనించాలి. మార్కు సువార్త 16లో యేసుప్రభు ఏం చెప్పారో మనం మర్చిపోకూడదు. 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నూతన సృష్టిని ప్రకటించుడి, సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్తలో ఆయన ప్రభువుగా కనిపిస్తున్నాడు, మత్తయి సువార్తలో ఆయన అభిషక్తుడిగా కనిపిస్తున్నాడు, లూకా సువార్తలో ఆయన యేసు రక్షకుడిగా కనిపిస్తున్నాడు, యోహాను సువార్తలో ఆయన క్రీస్తు అనగా దేవుని కుమారుడిగా కనిపిస్తున్నాడు. ప్రభు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ప్రభు అంటే ఆది అందు భూమికి పునాది వేసినవాడు, ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నాడు హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో. ప్రభువా, ఆది అందు భూమికి పునాది వేసినవాడు నీవే, ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నాడు. మరి అలాంటి ఆయన చేతి పనులు, అలాంటి ఆయన పునాది వేసిన భూమి ఎందుకు గతించిపోద్దని ఆయనే చెప్పాడు. భూమియు ఆకాశమును గతించునన్నాడు. అక్కడే ఒక మాట చెప్పాడు, వాటిని వస్త్రములు వలె నీవు మార్చివేతువు, నీ సంవత్సరములు తరగవు, నీవు ఏకరీతిగానే ఉన్నావు. సృష్టించిన వాడు ఏకరీతిగా ఉంటుండగా సృష్టి ఎందుకు గతించిపోతుంది? సృష్టించిన వాడు చలనం లేకుండా ఉంటుండగా, చలనం లేకుండా ఉంటుండగా ఈ భూమి ఎందుకు కంపిస్తుంది? నిర్గమాకాండం 19:18లో భూమి కంపించడాన్ని మనం మొట్టమొదటి చూస్తున్నాం. అలాగే హెబ్రీ పత్రిక 12:27లో కూడా ఆకాశం కంపించబోతుంది అనే మాట చెప్పాడు. ఎందుకు ఈ భూమి ఆకాశాలు కంపిస్తున్నాయంటే, ఈ మొదటి సృష్టి వ్యర్థపరచబడింది, ఇది త్వరలోనే తీసివేయబడబోతుంది. పేతురు 2:3లో భక్తిహీనుల తీర్పు నాశనం జరుగు దినం వరకు ఈ భూమి ఆకాశాలు అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయని 7వ వచనంలో చెప్పాడు. కానీ అప్పుడు దాకా ఈ ప్రసవ వేదన తప్పదు. అంతేకాదు, అప్పటి వరకు సాతాను తాను అనుకున్నది ఇక్కడ నెరవేర్చగలుగుతున్నాడు. ఎందుకంటే లోకం ఎక్కడుందంటే, యోహాను 1:5-19 చెప్తున్నాడు, ఈ లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది. యోహాను సువార్త 14లో చెప్తున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధమేమీ లేదు. ఆకాశాన్ని కంపింపజేసేంత వరకు ఆకాశ మండలం మీద వాడు వాయుమండల సంబంధమైన అధిపతిగానే ఉంటాడు. ఆకాశాన్ని కంపింపజేసేంత వరకు వాడి సింహాసనం అలాగే ఉంటుంది. చూడండి, వాడి సింహాసనం ప్రకటన గ్రంథం 2:13 సాతాను సింహాసనమున్న స్థలములో సంగమా, నీవు కాపురము ఉన్నావు అన్నాడు. ప్రస్తుతం సంఘం ఎక్కడుందంటే లోకములోనే ఉంది. కానీ ఏం చేస్తుందంటే, మీరు లోకములో ఉన్నారు కానీ మీరు ఈ లోక సంబంధులు కారు. మీరు లోకములో ఉన్నారు కానీ, యోహాను 1:5 చెప్తున్నాడు, మీరు దేవుని సంబంధులు, లోకమంత దుష్టుని అందు పడి ఉన్నది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. సాతానుకు సంఘానికి సంబంధం లేదు, లోకానికి సంఘానికి సంబంధం లేదు. ఎందుకంటే సంఘములు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. లోకములో ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేడు. యోహాను సువార్త 14:17 లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. లోకం పరిశుద్ధాత్మను పొందలేదు. మరి ఎవరు పొందారు? సంఘములో ఆత్మ ఉన్నాడు. కొరింథీ 3:15-16 మనం చూస్తున్నాం. వినండి ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న వారులారా, ఈ లోకమంతా కూడా సాతాను సింహాసన వశములో ఉంది. వాడి పేరు వాయుమండల సంబంధమైన అధిపతి. ఆ వాయుమండలమే ఆకాశ మండలం. త్వరలో దాన్ని ఆయన కంపింపజేయబోతున్నాడు. కానీ ఆయన కంపింపజేసే ఆ దినం వరకు లోకంలో తన ఇష్టానుసారంగా అతడు ఏమైనా చేయగలుగుతాడు. సంఘం విషయంలో కాదు, లోకస్తుల విషయంలో. ఎందుకంటే వీరు ఈ లోకం ఎవరి వెంట వెళ్తుందో చూడండి. ఎఫెసి పత్రిక 2:2 లోకాన్ని గురించి చెప్తున్నాడు. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ లోకం, ఈ యుగం, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటురి. తర్వాత 3వ వచనం గమనించాలి. 3, వారందరితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి ప్రవర్తించుచు, కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమేంటివి. చాలా తేటగా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడండి. సో ప్రస్తుతము సర్వసృష్టి వ్యర్థమైంది, ఇందాకే చెప్పుకున్నాం.
సర్వలోకం ఎక్కడుందంటే దుష్టుని అందు పడి ఉంది. అందుకని అంటున్నాడు, మీరు వెళ్ళి ఈ సువార్తను సర్వసృష్టికి ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి అంటున్నాడు. అంటే అర్థమేంటంటే సర్వలోకం సాతాను యందు పడి ఉంది, సృష్టి వ్యర్థమైంది. సృష్టి వ్యర్థమైంది కాబట్టి భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. మరి లోకమంతా దుష్టుని అందు పడి ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు చూడండి, ఇక్కడే చెప్పాడు, లోకమంతా దుష్టుని అందు పడి ఉండటం ద్వారా ఆ శక్తికి అధిపతి ఎవడైతే ఉన్నాడో వారు అవిధేయులను ప్రేరేపిస్తున్నాడు. అవిధేయులంటే లోకము, అవిధేయులంటే సువార్తను నమ్మని వారు, అవిధేయులంటే ఇంకా సంఘంలోనికి చేర్చబడని వారు, ఆత్మ యొక్క స్వరాన్ని అంగీకరించని వారు. వీరందరూ సాతానును అనుసరిస్తున్నారు. సాతాను వారి చేత ఏం చేయిస్తున్నాడు? దుష్టుడు వారి చేత ఏం చేయిస్తున్నాడు? కొరింది 2:4 చూస్తున్నాము, దేవుని స్వరూపి అయ్యున్న, మహిమా స్వరూపి అయ్యున్న క్రీస్తు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేసిన. అంటే ఈ లోకాన్ని సాతాను నడిపిస్తున్నాడు. ఈ సాతాను దేవుడు మహిమా స్వరూపి అని మానవునికి అర్థం కాకుండా చేస్తున్నాడు. దేవుడు మహిమా స్వరూపి అనేమో సువార్త ప్రకటన జరుగుతుంది, ఇదేమో సంఘం చేస్తుంది. ఒక ప్రక్క ఏమో సాతాను ఏం చేస్తున్నాడంటే లోకాన్ని దేవుడు వెలుగై ఉన్నాడు అన్న సందేశం తెలియకుండా చేస్తున్నాడు. సో ఒక పక్క లోకం చీకటిలో నడుస్తుంది, మరొక ప్రక్క సంఘం వెలుగులో నడుస్తుంది. ఇప్పుడు ఈ చీకటి ఏదైతే ఉందో, ఈ చీకటి సాతాను లోకానికి కలిగించిన చీకటి. ఏంటి చీకటి యొక్క ఆంతర్యము అంటే దేవుడు మహిమా స్వరూపి అని తెలియకూడదు. చూడండి ఆ మాట 4 చూస్తున్నాం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ అంటున్నాడు. అంటే దేవుడు ఎలాంటి స్వరూపం కలవాడు అంటే మహిమా స్వరూపము కలవాడు. సో సాతాను ఏం చేస్తున్నాడు లోకాన్ని అంటే వారి మనోనేత్రాలకు గురుడ్డితనం కలిగించి దేవుడు మహిమ గలవాడు, ఆయన స్వరూపం మహిమ స్వరూపం అని అర్థం కాకుండా చేస్తున్నాడు. మరి ఈ మహిమ స్వరూపం అంటే అర్థమేంటో చదువుదాం. రోమపత్రిక 1:23 వారు అక్షయుడగు దేవుని మహిమను అంటున్నాడు. అంటే దేవుడు ఎందుకు మహిమ గలవాడు? బైబిల్లో రాయబడింది. దేవుడు ఎవరు అని అంటే అక్షయుడు. అక్షయుడు అంటే అర్థం ఏంటంటే ఆయనలో క్షయము లేదు, ఆయనలో నాశనం లేదు. హెబ్రీ 7:16 చెప్తున్నాడు ఆయన ఎందుకు నాశనం కాడంటే ఆయనలో జీవముంది. అంటే ఇప్పుడు సాతాను లోకాన్ని ఏమని మోసం చేస్తున్నాడంటే దేవుడు అంటే జీవము లేనివాడు, దేవుడు అంటే క్షయమైపోయేవాడు, దేవుడు అంటే మహిమాస్వరూపి కాదు అని మానవుని చేత ఏం చేయించాడు? 23 బైబిల్లో ఉన్న వచనమే, దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. కాబట్టి సాతాను లోకంలో ఏముంచాడో మనకు చాలా తేటగా అర్థమైపోతుంది. నిర్గమ 32 చూస్తున్నాం, ఒక బంగారు దూడను వారు చేశారు. సో లోకంలో ఇప్పుడు ప్రస్తుతం లోకం ఎవరిని సేవిస్తుంది అంటే నిర్జీవ క్రియలను సేవిస్తుంది, జీవము లేనివానిగా దేవుని సేవిస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 17 ఏథెన్సు పట్టణంలో గ్రీసు దేశంలో పౌలు మాట్లాడుతూ ఆయన ఇలా చెప్తున్నాడు, 28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. సో దేవుడే మానవును సృజించాడు కనుక మానవునికి దేవుడు తండ్రి లాంటి వాడు, ఎందుకంటే దేవునిలోంచి మానవుడు కలిగాడు. ఆ మానవుని అపరాధాన్ని బట్టి ఇప్పుడు అపవాది వశములు ఉన్నాడు, అది మనకు తెలుసు. అయితే దేవుని సృష్టి అయిన మానవుల్లో 3 ఉన్నాయి, మానవుడు చలిస్తున్నాడు, ఉనికి కలిగి ఉన్నాడు, బ్రతుకుచున్నాడు. దేవుడు సృష్టించిన మానవుల్లోనే 3 ఉంటాయి. ఈ 3 లేనట్లుగా మీరు దేవుణ్ణి సేవిస్తున్నారు అని పౌలు చాలా తేటగా ఏథెన్స్లో చెప్తున్నాడు. ఎందుకంటే ఏథెన్స్ పట్టణం ఎలా ఉందో చూడండి, ఏథెన్సు పట్టణం దేవతాభక్తితో ఉంది. 22 మనం చూస్తున్నాం, ఆ పట్టణం గురించి ఇంకొక మాట ఇలా వ్రాయబడింది, 16 ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండిపోయింది. ప్రియ మానవులారా, విమర్శ కాదు, ఆలోచన చేయండి. దేవుడు మహిమ గలవాడు, ఎందుకంటే దేవుడు అక్షయుడు, ఎందుకంటే ఆయన జీవం గలవాడు. ఎందుకు ఆయన జీవం గలవాడు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన ద్వారా సృజించబడిన మానవుల్లో ఈ 3 ఉన్నప్పుడు, ఈ 3 లేనట్లుగా మీరు దేవుని సేవిస్తున్నారంటే మీరు ఆల్రెడీ సాతాను చేత మోసపరచబడుతున్నారు. దీనిని ఏమన్నాడు ఇప్పుడు రోమాపత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుడు. వాస్తవం అర్థమైపోతుంది,
వాస్తవం ఎలా అర్థమవుతుంది చూడండి. ఏముంది క్రింద 20వ వచనంలో నేను చదువుతున్నాను, సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుని నిత్యశక్తి దేవత్వము తేటపడుచున్నవి కనుక వారు నిరత్తురులై ఉన్నారు. ప్రతి ఒక్కడు కూడా దేవుడు జీవం గలవాడు కాడు అని చెప్పడానికి ఎవ్వరికి ఆధారం లేదు. ఎందుకంటే సృష్టిలో ఆయన నిర్వహణ, ఆయన నిర్వహణ, నిర్వహణ అంటే నిర్మాణకుడే నిర్వహిస్తున్నాడు. నిర్వహిస్తున్నాడు అంటే సృష్టి నిరంతరము నడిపించబడుతుందంటే దాని వెనకాల నిత్యము జీవించేవాడు ఒకడు ఉన్నాడని సృష్టి చెప్తుంది. ఆయన నిత్యశక్తి. అంతేకాదు మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఆయన తత్వం చెప్పాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షము కురిపిస్తున్నాడు. కాబట్టి దేవుని తత్వం సృష్టిలో అర్థమవుతుంది. మరి ఇప్పుడు దేవుణ్ణి అలాంటి తత్వం గలవాడిగా అర్థం చేసుకున్న మానవుడు అలాగే అనుసరిస్తున్నాడా? లేదు. శక్తి లేనివాడుగా, జీవం లేనివాడుగా, క్షయమైపోయేవాడుగా, మహిమ లేనివాడుగా దేవుని సేవిస్తున్నాడు. అందుచేత 18 దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇందాకే చెప్పాను, కోపం అనేది డైరెక్ట్గా దేవుని యొద్ద నుండి రావట్లే. మానవుడు దేవుని యొక్క సత్యాన్ని అనుసరించట్లేదు కాబట్టి పర్యావసానం చూస్తున్నాడు. పర్యావసానం వేరు, దేవుడిచ్చే పనిష్మెంట్ వేరు. పర్యావసానాలు అంటే అర్థం ఏంటంటే నిప్పులో వేలు పెడితే కాలుతుంది, నిప్పులో వేలు పెడితే కాలిద్ది అనేది పర్యావసానం. పర్యావసానం వేరు, పనిష్మెంట్ వేరు. సో పర్యావసానాన్ని కాన్సిక్వెన్సెస్ అని అంటున్నాం, అయితే శిక్షను కండెమ్నేషన్ అని అంటున్నాం. కండెమ్నేషన్ వేరు, కాన్సిక్వెన్సెస్ వేరు. ఈ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో పర్యావసానాలు, దేవుని యొక్క సత్యాన్ని అడ్డగిస్తున్నాడు కనుక దేవుని కోపం అనేది అతడు ఇంకా కలిగే ఉన్నాడు. కానీ దేవునితో అతడు సమాధాన పరచబడాలి. దేవుని సమాధానాన్ని మానవుడు అనుభవించలేకపోవటాన్నే దేవుని కోపం అన్నాడు. కానీ రాబోయే ఉగ్రత ఇలాంటిది కాదు. ఇప్పుడు నేను దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ పర్యావసానం ఏదైతే దేవుని కోపం ఉందో అది మానవుల్లో ఎలా ఉంది. ఎఫెసీ పత్రిక 2:3 శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న మానవుడు వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరిస్తూ మహిమగల దేవుణ్ణి మహిమలేనివాడిగా, అక్షయమైన దేవుణ్ణి క్షయమయ్యేవాడిగా, జీవం గల దేవుణ్ణి జీవం లేనివాడిగా సేవిస్తున్న మానవుడు ఏమున్నాడు? స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటే ఒకప్పుడు, అంటే ఇది రాబోయే ఉగ్రత కాదు, ప్రస్తుతం కోపం ఇది. అంటే ఇంకా ఇలా మాట చెప్పుకుంటే ఈ లోకము ఎలాంటిది అని అంటే ప్రస్తుతం దేవుని కోపం క్రింద ఉంది. ఏంటా దేవుని కోపం? ఇప్పుడు నేను ఈ మాట చెప్పిన తర్వాత ఎవరైతే ఈ వర్తమానాన్ని వింటున్నారో మీరు నేరుగా పరీక్షించుకోండి, ఈ కోపం మీలో పనిచేస్తుందో లేదో అర్థమవుతుంది. రోమపత్రిక 2:8-9 సత్యమునకు లోబడక భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఇది రాబోయే ఉగ్రత కాదు, ప్రస్తుత ఉగ్రత. ఏంటది? దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదటి యూదునికి గ్రీస్ దేశస్థునికి శ్రమయు వేదనయు కలుగును అన్నాడు. అంటే దేవుని కోపం ఏంటి ఇక్కడ చాలా తేటగా చెప్పాడు. అదేంటంటే ఎవరైతే సత్యానికి లోబడకుండా భేదాలు పుట్టిస్తున్నారు, ఏమని? అది వాళ్ళ మతం, అవి వారి మాటలు. దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు తేటగా నీతో మాట్లాడుతున్నా చాలా తెలివిగా తప్పించుకుంటున్నావు. కానీ ఒక పరీక్ష అయితే చేసుకోవాలి ఇక్కడ. ఏంటంటే నీ ఆత్మలో నెమ్మది ఉందా? నీ ఆత్మలో సమాధానం ఉందా? నీ ఆత్మలో నెమ్మది లేదు, ఈ రెండు లక్షణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అదే దేవుని కోపం. ఏంటి ఇక్కడ ఏం చెప్పాడు? మనుషుని ఆత్మకు శ్రమయు వేదనయు కలుగును అన్నాడు. సత్యంలో ఉన్న వ్యక్తికి 10వ వచనం చెప్తున్నాడు, సత్యంలో ఉన్న వ్యక్తికి మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సో లోకంలో ఉన్న వారి ఆత్మ, అలాగే నమ్మిన వారి ఆత్మ, ఈ ఇద్దరు వ్యక్తుల్ని నేను తీసుకొని వస్తున్నాను మీ దగ్గరికి. నిజంగా నువ్వు సత్యంలో ఉంటే నీ ఆత్మలో నెమ్మది ఉంటుంది. నిజంగా నువ్వు సత్యంలో లేవంటే నీ ఆత్మలో వేదన శ్రమ ఉందని అర్థం. ఇంకా ఇలా చెప్పుకుంటే మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని సింప్టమ్స్ మనలో చూసి మనకు రాబోయేది ఏంటో అని చెప్తాడు. సో ఈ సింప్టమ్స్ ఎవరిలో అయితే కనిపిస్తున్నాయి, వాళ్ళకి ఏమొస్తాయో చెప్పి, ఎవరి ఆత్మలో అయితే వేదన ఉందో శ్రమ ఉందో వారికి ఏం రాబోతుంది? 12వ వచనం నాశనం రాబోతుంది. ఈ నాశనాన్ని 2వ మరణం అని, అగ్నిగుండమని, అది నిత్య శిక్ష అని, అది క్షమాపణ లేని పాపమని, అది నిత్య పాపానికి వచ్చే తీర్పు అని, అది నిత్యమైన తీర్పు అని చెప్పాడు. అంటే ఇది ఇప్పుడు జరగదు, నువ్వు పాపంలో ఉండి చనిపోతే అది తర్వాత జరిగిద్ది. కానీ నేను చనిపోయినాక చూస్తాను. నువ్వు చనిపోయినాక ఏం చూస్తావు? ప్రస్తుతం నీకు అర్థమవుతుంది, సూచన అర్థం చేసుకో. నీ ఆత్మలో ఎన్ని చేసినా నెమ్మది లేదు,
నీ ఆత్మలో ఎన్ని చేసినా సమాధానం లేదంటే ఆల్రెడీ నువ్వు దేవుని కోపం క్రింద ఉన్నావు. కానీ కొంతమంది ఏం చేశారు, కొంతమంది ఏం చేశారంటే సువార్తను నమ్మారు, సువార్తను అంగీకరించారు. సువార్తను అంగీకరించడం ద్వారా ఏం జరిగింది? రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం మూలముగా సువార్తను నమ్మినవాడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు, దేవునితో సమాధానపరచబడ్డాడు. దేవుని కోపం క్రింద లేడు అతడు, దేవునితో రికన్సైల్డ్ విత్ గాడ్, దేవునితో ఒక సమాధానానికి వచ్చాడు. ఓకే దేవా, నువ్వు సత్యవంతుడు నాకు అర్థమైంది, నువ్వు నిజమైన దేవుడు నాకు అర్థమైంది, నువ్వు జీవించేవాడు నాకు అర్థమైంది, నువ్వు అక్షయుడు నాకు అర్థమైంది, నువ్వు మహిమగలవాడు నాకు అర్థమైంది, కాబట్టి నేను నిన్ను మహిమగలవానిగానే సేవిస్తాను అని దేవునితో సమాధానపరచబడ్డాడు. అతని ఆత్మలో నెమ్మది ఉంది. ఒక మాట ఇక్కడ చెప్తున్నాను, ఒకడు హృదయంలో దుఃఖపడినా పైకి నవ్వుతాడు. సామెతల గ్రంథంలో చెప్పాడు. ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఆత్మలో ఆనందం లేదు, ఆత్మలో శ్రమ ఉంది, ఆత్మలో వేదన ఉంది, కానీ అది బయటపడకుండా పైకి నవ్వుతూ మేము బాగానే ఉన్నాం, మాకు ఏ వేదన లేదు, మేము దేవుని మార్గంలోనే ఉన్నామని అనుకుంటున్నారు. దేవుని మార్గంలో మీరు నిజంగా ఉంటే దేవుని మార్గం ఎలా ఉందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17, నాశనమును కష్టమును, ఇందాక చెప్పాను నాశనము శ్రమ వేదన అన్నాడు అక్కడ, ఇక్కడ నాశనము కష్టం వారి మార్గంలో, ఇవి వారి మార్గాలు. తర్వాత ఏముందండి, శాంతి మార్గము వారు ఎరగరు. క్రైస్తవ్యము అని 3 సార్లు బైబిల్లో ఉంది. క్రైస్తవుడు అనే పేరు కేవలం 3 సార్లే ఉంది, కానీ అనేక సార్లు మార్గము అనే మాట బైబిల్లో ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పారు, నేనే మతము అనలేదు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పరలోకానికి మార్గం చూపించి సత్యములోనికి మనల్ని నడిపించి నిత్య జీవానికి పాత్రలు చేయడానికి వచ్చాడు. అందుకనే ఎవరైతే దేవుని కోపం క్రింద ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోండి, మీ మార్గాల్లో శ్రమ కలుగుతుంది, మీ ఆత్మకు వేదన కలుగుతుంది, మీకు శాంతి మార్గం తెలియ హృదయంలో శాంతి లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఎవరైతే గొప్ప గొప్ప వ్యక్తులు అని పిలువబడ్డారో నెమ్మది లేక చనిపోయిన వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. ఇంకా నేను నువ్వు మోసపుచ్చుకోవద్దు, ఎందుకు చెప్తున్నాను, ఎందుకు? రోమపత్రిక 2:2, 2వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, 2వ అధ్యాయం 1వ వచనం, నీవెవడవైనవు సరే నిరత్రుడివై ఉన్నావు. ఎవరికి తీర్పు తీరుస్తున్నాము? ఎవరికి తీర్పు తీరుస్తున్నామంటే నేను బాగానే ఉన్నాను, అతడు బాగలేదు, నేను బాగానే ఉన్నాను, ఏం బాగోలేదు అని అంటున్నావు. కానీ నీకు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నిజంగా దేవుని యొక్క మార్గంలోకి రాకపోతే, దేవునితో సమాధాన పరచబడకపోతే నువ్విప్పుడు నీ ఆత్మలో శ్రమవేదన పొందుతున్నావు. ఇవి ప్రస్తుత సూచనలు, కానీ రాబోయే నాశనాన్ని నువ్వు తప్పించుకోలేవు. రాబోయే నాశనం ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ చెప్తున్నాడు 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చూడండి, మానవుడు సువార్త వింటున్న ప్రతిసారి 3 తృణీకరిస్తున్నాడు. 1, దేవుని అనుగ్రహాన్ని, అది ఐశ్వర్యం అన్నాడు, ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని. ఎంతకాలం తృణీకరిస్తావు? నీ ఆత్మలో నెమ్మది లేదని అర్థమయ్యాక, నీ మార్గంలో కష్టము శ్రమ ఉందని అర్థమయ్యాక, పరలోకపు దేవుని కోపంలో ఉండి మహిమగల దేవుని నేను అలా అనుసరించట్లేదు, క్షయమయ్యేవాడితో పోల్చాను, నేను జీవాధిపతిగా ఆయన గుర్తించలేదని తెలిసిన తర్వాత, ఒకవేళ ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, అంటే ఇంకా నీ మైండ్ని చేంజ్ చేసుకోకపోతే, సువార్త వైపు నువ్వు తిరగకపోతే, ప్రభు చెప్తున్నాడు నువ్వు 3 ఇంటిని తృణీకరిస్తున్నావు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం. ఈ 3 తృణీకరించడం ద్వారా ఏం కలిగిద్ది? ఏదో ఒక రోజున ఈ లోకంలో అందరం చనిపోతాం, అయితే నువ్వు పాపములోండి చనిపోతావు గనుక హెబ్రీ 9:27 చెప్తుంది, నిత్యమైన తీర్పులోనికి వస్తావు. ఇప్పుడు వాస్తవం నీకు తెలుసు, అప్పటి వాస్తవం అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు వాస్తవం నీ ఆత్మలో ఉంది, అప్పటి వాస్తవం అందరి ఆత్మల ముందు ప్రత్యక్షం కాబోతుంది.